ప్రజెంట్ మన టాలీవుడ్లో ఒక ఏడు మంది హీరోలు ఉన్నారు ఆ ఏడు మందిలో ఎవరు రియల్ ప్యాన్ స్టార్స్ మాట్లాడుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోండి అలా బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు సో డెఫినెట్లీ ఐకన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే లెట్స్ బిగిన్ ద షో ప్యాన్ ఇండియన్ స్టార్స్ ఎవరో మాట్లాడుకునే ముందు అసలు ప్యాన్ ఇండియన్ హీరో ఎలా ఉండాలి అసలు ప్యాన్ ఇండియన్ హీరోని ఎలా కన్సిడర్ చేస్తాం అన్నది మాట్లాడుకున్నాం యాక్చువల్గా ప్యాన్ ఇండియన్ హీరో అంటే మన టాలీవుడ్ పరంగా మాట్లాడుకుంటే మన టాలీవుడ్లో ఎవరైనా స్టార్ హీరో అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కల్సెన్స్ వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మంచి ఓపెనింగ్స్ వస్తాయి లాంగ్ రన్లో కూడా బాగుంటుంది మూవీ బాగున్నా బాగోలేకపోయినా కూడా మన టాలీవుడ్ హీరోస్ని ఎప్పుడు మన వాళ్ళు ఆదరిస్తూనే ఉంటారు బట్ ఒక ప్యాన్ ఇండియన్ హీరోకి ఉండాల్సినటువంటి లక్ష్యం ఏంటంటే మన టాలీవుడ్లో కాకుండా అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా హిందీ కన్నడ మలయాళం ఇటువంటి ఇండస్ట్రీస్లో వెళ్ళినప్పుడు అంటే నువ్వు మంచి కంటెంట్తో వెళ్తే ఎవరికైనా వస్తాయి కలెక్షన్స్ అది గొప్ప కాదు బట్ నువ్వు ఒక బ్యాడ్ కంటెంట్తో వెళ్ళినప్పుడు కూడా నీకు అక్కడ మినిమం కలెక్షన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు ప్యాన్ సో నువ్వు ఒక ప్యాన్ గా ఉండాలంటే డెఫినెట్లీ మన ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలో కూడా నీకు డెఫినెట్లీ యాక్సెస్ ఉండాలి ఆల్సో నీకు అక్కడ క్రేజ్ ఉండాలి దానితో పాటు నీకు రిసీవింగ్ కూడా అలాగే ఉండాలి సో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి హీరో ప్రజెంట్ మన టాలీవుడ్లో నాకైతే ఒకటే ఒకటి కనిపిస్తున్నాడు అతనే ప్రభాస్ సో ప్రభాస్ గారిని మించినటువంటి ప్యాన్ ఇండియన్ హీరో ప్రజెంట్ మన టాలీవుడ్లోనే కాదు అసలు ఇండియాలోనే ఎవరు లేరు నా ఒపీనియన్ ఎందుకంటే ప్రభాస్ గారి డిజాస్టర్ మూవీతో వచ్చినా కూడా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వస్తాయి ఇంకా మన తెలుగులోనే తక్కువ వస్తాయేమో కానీ హిందీ కన్నడ మలయాళం ఇటువంటి అదర్ లాంగ్వేజెస్లో ఇంకా కలెక్షన్స్ ఎక్కువే వస్తున్నాయి సో ప్రభాస్ గారికి అదర్ లాంగ్వేజెస్లో చాలా అంటే చాలా క్రేజ్ ఉంది ఆల్సో ఆయన అందరూ యాక్సెప్ట్ చేశారు కూడా ప్యాండియా స్టార్గా సో ప్రభాస్ గారిని మించినటువంటి ప్యాండియా స్టార్ ప్రజెంట్ మన టాలీవుడ్లో ఎవ్వరు లేరు బట్ మీరు అనొచ్చు రామ్ గారు ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు మరి వీళ్ళేంటి వీళ్ళు ప్యాన్యా స్టార్స్ కారా అంటే కాదు డెఫినెట్లీ కాదు ఎందుకు కారంటే వీళ్ళు మన టాలీవుడ్లో వరకు రూల్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే మన టాలీవుడ్లో వీళ్ళని కొట్టే వాళ్ళు ఎవరు లేరు బట్ అదర్ ఇండస్ట్రీస్కి వెళ్తే రీసెంట్గా మనం చూసుకుందాం రీసెంట్గా దేవర మూవీ రిలీజ్ అయింది మన టాలీవుడ్ కలెక్షన్స్ పక్కన పెడితే అదర్ లో ఎంత వచ్చేదానికి చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి అంటే ఇప్పుడు సడన్ మార్కెట్ ఉండాలి ఎవరికైనా ప్యాన్ స్టార్ అంటే సో ఎన్టీఆర్ గారికి కూడా అటువంటి మార్కెట్ అయితే ఇంకా క్రియేట్ కాలేదు బట్ నెక్స్ట్ మూవీస్ అయితే డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది అప్పుడు కన్సిడర్ చేస్తాం ఎన్టీఆర్ గారిని కూడా పైన్ చేస్తారుగా ఇంకా ఆల్సో అల్లు అర్జున్ గారిని చూస్తే అల్లు అర్జున్ గారికి పుష్ప మూవీతో కొంచెం మార్కెట్ అయితే క్రియేట్ అయింది బట్ ఆ మార్కెట్ అనేది పుష్ప టూ మాత్రమే ఉంటుందా లేకపోతే అదర్ మూవీస్ కూడా ఉంటుందో చూడాలి ఎందుకంటే పుష్ప టూ మూవీకి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ ఉంది ఆ మూవీ ఈజీగా వీకోట్ కలెక్ట్ చేస్తుంది మనం వద్దన్నా వద్దనుకోకపోయినా కూడా ఆ మూవీ ఈజీగా వీ అయితే కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ మూవీని మనం కన్సిడర్ చేయం బట్ ఆ తర్వాత వచ్చే మూవీస్తో అల్లు అర్జున్ గారికి కానీ సడన్ మార్కెట్ ఉండి మంచి కలెక్షన్స్ గడి వచ్చాయంటే అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ప్యాన్ చేసినారే ఇంకా రామ్ చరణ్ గారు అంటారా రామ్ చరణ్ గారు ఆఫ్టర్ ఆర్ తర్వాత ఆచార్య పోయింది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా డెఫినెట్లీ పోయేలాగే కనిపిస్తుంది ఎందుకంటే ఆ మూవీకి ఎక్కడా బజ్ లేదు మన తెలుగులో కూడా లేదు ఆల్సో అదర్ ఇండస్ట్రీస్లో కూడా అసలు బజ్సే లేదు సో నాకెందుకో ఆ మూవీ కూడా రామ్ చరణ్ గారికి ఎందుకు ఉపయోగపడదు అనిపిస్తుంది చూద్దాం మరి ఈ మూవీ రిలీజ్ అయ్యి అన్ని లాంగ్వేజ్లో ఎంత ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం అప్పుడు డిసైడ్ అవుదాం రామ్ చరణ్ గారు కూడా మార్కెట్ క్రియేట్ అయిందా లేదో ఇంకా డిసైడ్ కాల నేనైతే ఎందుకంటే త్రిపులర్ మూవీ రాజమౌళి గారి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూశారు ఆ తర్వాత ఆచార్య ఎలాగో దుబ్బింది ఇప్పుడు అప్కమింగ్ రాబోయే మూవీస్ తో కానీ రామ్ చరణ్ గారు మంచి కలెక్షన్స్ పెట్టి అదర్ ఇండస్ట్రీస్ లో కూడా మినిమం కలెక్షన్స్ కానీ వచ్చాయంటే అప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పానియా స్టార్ గా కన్సిడర్ చేయొచ్చు అప్పటి వరకు రామ్ చరణ్ గారు కూడా ఏమి ప్యానియా స్టార్ అయితే కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని మహేష్ బాబు గారు అంటారా ఇప్పటి వరకు అయితే వీళ్ళిద్దరు ఈ రేస్ లోకి అయితే ఎంటర్ కాలేదు బట్ ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అండ్ ఓజీ మూవీస్ అయితే ఈ రేస్లోకి ఎంటర్ కాబోతున్నారు ఇంకా ఆ మూవీస్ అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నాయి ఆ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా మహేష్ బాబు గారిని చూసామంటే మహేష్ బాబు గారు ఇంకా ప్యాన్ ఇండియా ఇవేం లేవు ఇంకా డైరెక్ట్గా గ్లోబల్కి వెళ్ళిపోతాడు సో మహేష్ బాబు గారికి ఎటువంటి భయం లేదు డైరెక్ట్ గ్లోబల్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన ఇంకా నెక్స్ట్ మూవీతో డెఫినెట్లీ ఆయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడు కానీ ఆ తర్వాత వచ్చే మూవీస్ ఆయనకి అసలేని టాస్క్ మొదలవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత ఆ మార్కెట్ ని ఎంతవరకు నిలిపోగా చూద్దాం ఇంకా ఫైనల్ గా నాని గారు అంటారా ఆయన రీసెంట్ గా వచ్చిన ఫిలిమ్స్ అయితే స్లోగా 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 ఆయన మార్కెట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నాడు బట్ నాని గారిని అసలు పే ఇండియన్ రేస్ లో అసలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒక సపరేట్ లీగ్ అంతే అందరూ ఒక ఫ్లో లో వెళ్తుంటే ఆయన ఒకడో ఒక ఫ్లో వెళ్తున్నాడు సో నాని గారు డెఫినెట్లీ అంటే ఆయన వద్దనుకున్నా కాకపోయినా కూడా డెఫినెట్లీ ఏదో ఒక రోజు ప్యాండియన్ హీరో అవుతాడు ఎందుకంటే అప్కమింగ్ మూవీస్ అలా ఉన్నాయి మరి హీట్ త్రీ అండ్ శ్రీకాంత్ తోడులతో కూడా ఒక మూవీ అయితే రాబోతుంది కాబట్టి ఆ మూవీస్తో నాని గారికి కూడా ఒక మంచి మార్కెట్ అయితే ఏర్పడబోతుంది డెఫినెట్లీ అప్పుడు నాని గారిని కూడా మనం ప్యాండియన్ ఇండియన్ హీరోగా అయితే కన్సిడర్ చేయొచ్చు బట్ నాని గారికి అయితే ఇటువంటి అన్ని అసలు ఇష్టం ఉండదు ఆయనకి ప్యాండియన్ హీరోస్ ఇటువంటి అన్ని అసలు ఇంట్రెస్టే లేదనమాట ఆయనే చెప్పారు కాబట్టి ఆయనకైతే అసలు ఇంట్రెస్టే లేదు బట్ అయినా కూడా నాని గారి కన్సిస్టెన్సీ కోసమైనా కూడా మనం డెఫినెట్లీ ఆయన్ని ప్యాండియన్ హీరో హీరోగా అయితే కన్సిడర్ చేయొచ్చు అప్కమింగ్ మూవీస్తో డెఫినెట్లీ మార్కెట్ విపరీతంగా పెరగబోతుంది ఐ మీగర్లీ వెయిటింగ్ సో ప్రెసెంట్ అయితే మన టాలీవుడ్లో ఉన్నదే ఒకే ఒక ఇన్ హీరో అదే ప్రభాస్ గారు ఎవరు కోపం వచ్చినా రాకపోయినా ఇదే నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేసి హ్యాపీగా ఉండండి